సో బ్రదర్, ఇప్పుడు ప్రెసెంట్ యూత్ కి చూసుకున్నట్టయితే జాబ్ ఆపర్చునిటీస్ అనేవి తక్కువగా ఉన్నాయి. బాగా యూత్ గవర్నమెంట్ జాబ్ కోసం అని వెయిట్ చేసేసి వాళ్ళ టైంని వేస్ట్ చేసుకుంటున్నారు. సో యాజ్ ఎ స్టూడెంట్ గా మీకు ఉన్నటువంటి అనుభవం చెప్పండి. నాకున్న అనుభవం, నాది ఇప్పుడు బీటెక్ అయిపోయింది బ్రో. బీటెక్ అయిపోయింది, చెన్నైలో గ్రాడ్యుయేట్ అయిపోయినాయి ఈ ఇయర్. నాకు టెక్నికల్ స్కిల్స్ ఉన్నా కూడా ఇప్పుడు ఉన్న సాఫ్ట్వేర్ కొంచెం డౌన్ కాబట్టి మనకు కొంచెం జాబ్లు తక్కువ అయిపోయింది. దానికోసం మన గవర్నమెంట్ ఏం చేయాలంటే, ఇప్పుడు మనకు సాఫ్ట్వేర్ సైడే కాకుండా బిజినెస్ సైడ్ కూడా కొంచెం మనకి ఎక్కువ ఆపర్చునిటీస్ వాళ్ళు క్రియేట్ చేస్తే మనకి కొంచెం హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఏ గవర్నమెంట్ అయినా, టీఎస్ అయినా, ఇప్పుడు ఏపీ అయినా, మన తెలుగు వాళ్ళ కోసం ఫస్ట్ బిజినెస్ సైడ్ కొంచెం, ఎందుకంటే అది కూడా ఎంప్లాయ్మెంట్ కరెక్టే ఉంది కాబట్టి. అది కూడా మనకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీసే కావాలని ఏం లేదు కదా. ఇప్పుడు ఏది సివిల్ చేసినా, మెకానికల్ చేసినా, ఏది చేసినా వాళ్ళు మళ్ళీ సాఫ్ట్వేర్ సైడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకు, అందుకే సాఫ్ట్వేర్ పడిపోతున్నది. ఇప్పుడు ఒక 3 ఇయర్స్ బ్యాక్ ఉన్నట్టు ఇప్పుడు లేదు. ఇప్పుడు పరిస్థితి మొత్తానికే మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి మొత్తం ఇప్పుడు మనకు మనుషులే పని చేయకుండా అయిపోతున్నారు. ఎందుకంటే మొత్తం రోబోటిక్ అయిపోతుంది. రోబోటిక్ అయిపోయి ఏ చేసిన పని, అది ఒక 10 మంది చేసే పని ఒకటే ఒక వ్యక్తి ఒక చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ టెక్నాలజీ వాళ్ళకు కూడా మనం తప్పడానికి లేదు. ఎందుకంటే వాళ్ళ వర్క్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తారు. దానికోసం ఏమవుతుంది, మనకి ఎంప్లాయ్మెంట్ తక్కువ అయిపోతుంది కదా. అందుకే మన గవర్నమెంట్ ఏం చేయాలి, కొంచెం బిజినెస్ సైడ్ కూడా చేస్తే మనకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. కేవలం జాబ్ సైడే కాకుండా కొంచెం బిజినెస్ అయిపోయినా గవర్నమెంట్ కొంచెం ఇనిషియేటివ్గా ముందడిగిస్తే కొంచెం ఎంప్లాయ్మెంట్ అయినా దొరికే అవకాశం ఉందని మీరు అంటారు. అవును, అది కరెక్ట్ కదా బ్రో. ఎందుకంటే ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ సైడే అందరూ వెళ్ళిపోతున్నారు కదా. బిజినెస్ సైడ్ ఇంకా ఇప్పుడు ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తే కొంతమంది ఇంట్రెస్ట్ వాళ్ళు ఉంటారు. అది వాళ్ళే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తారు కదా, అది కొంచెం ఎక్కువ అయిపోతుంది. అట్లా బటన్ తగ్గుతుంది, ఇటు సాఫ్ట్వేర్ సైడ్ తగ్గుతుంది, ఇటు ఏదైనా తగ్గుతుంది. అట్లా ప్రెసెంట్ మీరు అన్నట్టుగా ఇప్పుడు బీటెక్ చేశారన్నారు, బయట ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందంటే వాళ్ళు తీసుకునే ఫీజ్కి కానీ మీకు ఇచ్చేటువంటి స్కిల్స్కి ట్యాలీ అవుతుందా, లేదంటే ఎక్కువ ఫీజు దోపిడీ ఉండి ఏదైనా నామకే వాస్ పేపర్లో రిటర్న్గా ఏదైనా ఉందంటే ఉన్నట్టుగా ఉంది సర్టిఫికేట్? అంటే ఇక వాళ్ళు ఎవరైనా స్టూడెంట్ అంటే వాళ్ళు ఇచ్చే వాళ్ళు చదువుకోవాల్సిందే. టీచర్ చెప్తారు కానీ చదువుకోవాల్సిందే, చదువుకొని స్టూడెంట్స్ బాధ్యత. చదువుకొని వాళ్ళు ఎంప్లాయ్మెంట్ బయటకు వచ్చేసరికి కొంచెం టెక్నికల్ స్కిల్స్ అందరికీ డౌనే ఉంటాయి. డౌన్ వల్ల మళ్ళీ అమీర్పేటలో ఈ కోచింగ్ సెంటర్స్ అవి ఇన్స్టిట్యూట్ అవన్నీ జాయిన్ అయ్యి మళ్ళీ అవే కోర్సులు నేర్చుకొని మళ్ళీ అవే సైడ్స్ అక్కడ కూడా ఇప్పుడు ఆపర్చునిటీస్ మొత్తానికి వెళ్ళవు కదా. నేను వన్ వర్డ్ నుంచి గవర్నమెంట్కి ఏం మెసేజ్ ఇస్తాం అనుకుంటా అంటే, ఈ సాఫ్ట్వేర్ సైడ్ కాకుండా బిజినెస్ సైడ్ కూడా ఎక్కువ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తే యూత్కి హెల్ప్ఫుల్గా ఉంటుందని నేను కోరుకుంటున్నాను. ఓకే, ప్రెసెంట్ జనరేషన్లో నేను అంటాను మనీకి ఉన్న ఇంపార్టెన్స్ మనిషికి లేదంట. సో దీనిపైన మీ అభిప్రాయం? కరెక్టే కదా బ్రో. ఇప్పుడు మనీ లేకపోతే కనీసం ఫ్యామిలీ మెంబర్స్ కూడా దగ్గరికి రారు. ఎవరైనా మనీతోటే వాల్యూ ఇస్తారు నేను అనుకుంటున్నాను. ఏదైనా మనీతోటే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎవ్రీథింగ్ మనీ మేడ్ మెన్. సో ఫ్రెండ్షిప్ మీద మీ ఒపీనియన్ ఏంటి, అండ్ ప్రెసెంట్ ఫ్రెండ్షిప్ ఎలా ఉంది? చాలా హెల్ప్ఫుల్ లైఫ్లో. ఎందుకంటే ఫ్రెండ్స్ మనకి ఏ ఎంత లోలో ఉన్నా, ఇప్పుడు ఎంత ఇక్కడ ఇక్కడికి వచ్చి బాధపడుతున్నా కూడా వాళ్ళతో మాట్లాడుతుంటే మనకు ఇంకా రిలాక్స్ అవుతుంది. మనకి మళ్ళీ వాళ్ళు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, ఇప్పుడు ఏమైనా రాకపోయినా వాళ్ళు చెప్తారు. కొంచెం వాళ్ళు ఫ్రెండ్స్ లేకపోతే నథింగ్ లైఫే లేదు బ్రో. నేను అడిగితే మనీ ఆర్ ఫ్రెండ్స్ అంటే మనీ ఆర్ ఫ్రెండ్స్ నాకైతే ఫ్రెండ్స్ ఎవరు? ఓకే, ఫ్రెండ్స్ ఆర్ గర్ల్ ఫ్రెండ్? ఫ్రెండ్స్. మనీ ఆర్ ఫ్యామిలీ? ఫ్యామిలీ. ఫ్యామిలీ. ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్? ఫ్యామిలీ. ఫ్యామిలీ. సో ఓకే బ్రదర్, దే ఆర్ మై ఫ్యామిలీ. ఫ్రెండ్స్ ఆల్సో మై ఫ్యామిలీ. ఫ్రెండ్స్ ఆర్ యువర్ ఫ్యామిలీ? Yes. ఓకే, ఫ్రెండ్స్ కూడా మీ ఫ్యామిలీ ఒక మెంబర్ లాగా? అవును కదా. ఓకే, రైట్. సో ప్రెసెంట్ ఉన్నటువంటి యూత్ ఎలా ఉందంటే, ఇప్పుడు ఈ జనరేషన్లో బాగా లవ్కి, బెట్టింగ్స్కి అండ్ ఆల్కహాల్కి బాగా అడిక్ట్ అవుతున్నారు. సో మెయిన్లీ మన ఏజ్, యాక్చువల్లీ ఏమంటారు, టీనేజ్ పిల్లలు అంటే చదువుకునే విద్యార్థులు. సో ప్రెసెంట్ ఇలా ఉన్నారు కదా అన్న. సో ఇలా ఉండడం వల్ల ఏంటంటే మనకి ఇది కొంచెం మంచి కాదు. సో మీరు మీ బ్రదర్స్కి కానీ ఫ్రెండ్స్ కానీ ఒక సజెషన్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? కొంచెం దూరంగా ఉండమని చెప్తారు. మనం చెప్పిన మనం చెప్తే వాళ్ళని ఏదో మోటివేట్ చేసినట్టయితే కానీ అట్లా ఉండదు. కొంచెం దూరంగా ఉండి కొంచెం స్టడీస్ మీద ఫోకస్ చేస్తే మన ఫ్యూచర్ ఎంజాయ్ చేయొచ్చు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అనేది కూడా బాగా మన యూత్ పైన పడుతుంది. ఇప్పుడు చూస్తూనే ఉన్నాం 555 అని చెప్పి 175 అల్లా బాగా బెట్టింగ్స్ని యాప్ని ప్రమోట్ చేయడం ఇన్ఫ్లుయెన్సర్స్. అండ్ ఇంకొకటి, సోషల్ మీడియా వల్ల నెగిటివ్ అండ్ పాజిటివ్ ఉందని నేను అంటానా. సో ప్రెసెంట్ యూత్ దాన్ని ఏ విధంగా తీసుకున్నారు, ఐదర్ పాజిటివ్ తీసుకుంటున్నారా నెగిటివ్ తీసుకుంటున్నారా? సోషల్ మీడియా చాలా ఇంపాక్ట్ చూపెడుతుంది లైఫ్లో. అది బోత్ మనం పాజిటివ్ తీసుకుంటే పాజిటివ్ అవుతుంది, నెగిటివ్ తీసుకుంటే నెగిటివ్ అవుతుంది. సోషల్ మీడియా అనేది వెరీ ఇంపార్టెంట్ నౌ డేస్లో. సోషల్ మీడియా రూల్స్ ఎవ్రీథింగ్. సోషల్ మీడియా రూల్స్ ఎవ్రీథింగ్. ఎస్. సో రైట్. అంటే పాజిటివిటీ కంటే నెగిటివిటీ ఎక్కువ వాడుతున్నారా నేను అంటాను. అంటే అది కూడా అయితే కానీ మనం పాజిటివ్ తీసుకుని నెగిటివ్ వదిలేస్తే బెటర్.